अस्सलाम वालेकुम एवरीवन, वेलकम टू अकबर अजीज ने कैचर यूट्यूब चैनल स्वागत नमस्ते किंचू ससरगल वनकम अयिते मध्य कर्नूल जिला गुणगण मंडल में और किलोमीटर दूर में रैतन्ना पोल में शेड वेसाड़ अयिते आ शेड लो ओक पावुरुलु चाकिनारु पावुरुलु पिल्ल तिनडानिकि ओक पामु वच्चिंदंट अयिते आ एवरु चूसिनारंटे ई पिल्लल चूसिनारा मीरु चूसिनारा अंटे पावुरुलु पिल्ल मिंगिंदा अयिते पावुरुलु पिल्ल मिंगि अक्कडेक्कडो पैन कुसुनिंदंट अंटुन्नारु ई पामु अनेदि नाकु तेलुदु अंटुन्नारु దానికి రెస్క్ చేయను పోతున్నా రెస్క్ చేస్తాం ఒక ఫ్రెండ్స్ बात చెప్పా కదా అప్పటగాడు రెండు ఉంటే ఒక పిల్ల మింగేది అనమాట ఓటు ఉండదు అనమాట ये ना था मतलब ये बात वो भी नहीं है।
ఈ పారు పిల్లలు గజ్జలు కట్టాలి గల్లు గల్లు అంటే ఆవు గజ్జలు కట్టారే అప్పుడే ఆ పిల్లని అడిగించింది మొహం ఇద్దరు అన్నపోయేదిగా అంటే వాళ్ళు ఫోన్ చేసి కూడా అర్థం గంట కాలేదు ఫ్రెండ్స్ మీరు చూస్తుంది ఇండియన్ స్పెక్టికల్ ఎనమస్ట్ కోబ్రా తెలుగులో వచ్చేసి నాగం పాము అంటారు హిందీలో వచ్చేసి నాగ్ అంటారు సైన్స్ ఫీచర్ చూస్తే నాజా నాజ్ అంటారు కాకపోతే విటాటి పాములతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒక్క చుక్క వెనంతో 10 మందిని చంపే శక్తి ఉంటుంది కాబట్టి మనం విటాటి పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే వీళ్ళు పొలంలో ఇక్కడ ఒక షెడ్లో పావురాలు సాగినారు కాబట్టి అయితే ఇక్కడ పావురాలు ఉంటాయి పావురాలు పిల్లలు ఉంటాయి గుడ్డు ఉంటాయి తింటాయి పాములు వస్తాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ ఉదయం వచ్చినా మీరు తలుపు చేసిన వెంటనే ఆ గర్రం చూడాలన్నమాట ఏమైనా పాములు ఉన్నాయి ఏమన్నా చూడాలన్నమాట ఒకవేళ నైట్ పూట వచ్చినారనుకో నైట్ పూట వస్తే మనం ఒక లైట్ వేసుకున్నామన్నమాట అయితే దీంట్లో కూడా ఒక పెద్ద లైట్ వేసుకుని ఉండాలన్నమాట ఓల్టేజ్ బాగా లా ఉండేది ఎందుకంటే వెతిరి ఎక్కువ ఉంటే రావు కాబట్టి మనకు కనబడుతుంది వెతిరి ఎక్కువ ఉంటే ఎక్కడ పాములు అప్పుడు ఆ వెతిరి ఎందుకంటే ఆడుతున్నారు పాములు అయితే విటాడి పాములు మనం ఉన్నప్పుడు మనం చెయ్యో కాలో పెట్టినప్పుడు కరిసిందనుకో కొరికిందనుకో బయట అయినప్పుడు చాలా ప్రమాదం జరుగుతుంది ఆ టైంలో మనం ఎక్కడ పోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలి ఇమ్మీడియట్ గా అంటే ఒక అర్ధ గంట ముక్కలు గంట లోపల మనము మోటార్ సైకిల్ ఏదో తీసుకున్నా మన మన ఊరు దగ్గరలో కానీ లేకుండా కర్రులు కానీ ఒకవేళ అక్కడ హాస్పిటల్ లేకపోతే అంబులెన్స్ అంబులెన్స్ ఉంటుంది కాబట్టి మన కర్రులు వాటి కూడా అంబులెన్స్ తీసుకుని పోవచ్చు అనమాట అయితే విటాడి పాములు బయట అయిన వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ పోతేనే పాములతో సేవ్ అయ్యేది అనమాట అయితే కొంతమంది ఏం చూస్తున్నారంటే నాటు వైద్యం తుక్కుపోతుంటారు ఇట్ట పాములు కలిస్తే అయితే నా పక్కన హాస్పిటల్ పెట్టుకున్న 20 కిలోమీటర్ 25 కిలోమీటర్ 30 కిలోమీటర్ దూరం పోతుంటారు అనమాట అయితే ఆ మనిషికి గంట 2 గంటలు 3 గంటలు ఆ వ్యక్తికి అక్కడ ఇక్కడ ఆడ విడ తిప్పి పనులు గాల్లో పడుతున్నమాట కొంతమంది మంత్రిస్తుంటారు అనమాట అయితే మంత్రిస్తే కూడా ఏం చేయాలో చిత్తకాలకు మంత్రాలు రాయాలన్నట్టు ఈ విషయం వచ్చేసి రక్తం ఉండదు రక్త కణాలు చంపుకుంటా పోతుండదు కాబట్టి దానికి విరుడు వచ్చేసి వ్యాంటి వినం వేస్తే దానికి యుద్ధం చేస్తూ దాన్ని విరుడు చేసేసి మంచికి సేవ చేస్తారనమాట అయితే మంత్రం చేస్తే మంత్రిస్తే ఏం పోతుంది విషయంలో రక్తంలో విషం ఉంటుంది కాబట్టి మంత్రాన్ని దింపదు అనమాట మనం హాస్పిటల్కి వెళ్ళి మన ట్రీట్మెంట్ సేవ్ చేసుకుంటేనే ట్రీట్మెంట్ చేసుకుంటేనే పాలంతా మిగిలేదు ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఏమన్నా డబ్బు ఉంది తమ్ముడు మీరు కూడా ఆగా అనా అనా మీరు అందరూ వినండి మీరు ఎప్పుడన్నా కానీ పవర్ గదిలోకి రావాలనుకుంటే పొద్దున కానీ నైట్ కానీ ఎప్పుడన్నా కానీ జాగ్రత్త ఊహించండి ఎందుకంటే ఏం లేదు చంచుందని చేపెట్టవచ్చు ఒకవేళ అక్కడ ఉంటుంది ఇప్పుడు ఆడ పైన ఉంది అదే కింద ఉంటే మీరు ఏమో పారు పిల్ల ఉందో లేదో ఏముందో చంచుంది చేపెట్టాను అనుకో ప్రమాదం జరుగుతుంది ఈ దీంట్లోకి వచ్చినప్పుడు కూడా బాగా కళ్ళు బాగా చూసుకున్నాడు పని కళ్ళు చేసుకొని చూడాలి అది ఏముందో ఏం లేదో పాములు ఉంటాయేమో అని భయం ఒకటి ఉండాలన్నమాట చాలా జాగ్రత్త ఉండాలి మనం కూడా ఒకవేళ నైట్ కూడా ఎవరికనగానే ఏమైనా కొరికిందనుకో మీరు ఏం కొరికిందో గండసీమ కొరికిందో లేదో ఏదో కొరికిందో అని అనుకోకూడదు మనం ఏం కొరికిందో చూడాలన్నమాట మంచిని బాగా గుర్తుపడాలి ఏం కొరికిందో 2 కార్డు పడతాయి నా అమ్మ కొరికితే జరిపోతు కొరికితే 5-6 కార్డు పడతాయి విషం పుడతామని పాము కొరికిందంటే 2 కార్డు 1 కార్డు పడతానమాట ఎక్కువ కార్డు పడినట్టే విషం లేని పాములు అనమాట లెక్క అట్టప్పుడు మనం గుర్తించాల మంచి కూడా బాగా చేసేటప్పుడు కొరికినా ఇంట నా అమ్మ కొరికినప్పుడు మంచి నొప్పి ఉంటుంది నొప్పి ఉంటుంది బాధ ఉంటుంది సాహస ఆడదు మంచికి అరే ఈ మంచికి ఏమైందండి వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట పెళ్ళిలో ఉంది చెప్పండి సెంటర్లో
అదే మరి మరి నేను ఇక్కడ కాలు పెట్టి ఇట్లా ఇట్లా అంటే ఇక్కడ రావచ్చు అనమాట. అట్లా అందుకోసం పొక్కేం లేదు. మీరు ఓ నాలుగైదు డబ్బాలు పారినా ఎప్పుడుగానే చెప్పలేము, ఎందుకంటే మీరు ఎప్పుడు పారులు ఉంటాయి కాబట్టి. ఇక్కడ డబ్బాలు ఉంటే మేలనమాట మనకి. పాస్ కట్టుకుంటా రాయిడా, నీ పట్టుకుని కూడా భయపడితే ఎట్లా మీరు పచ్చి కిది గిడుకో. అట్లా అది పద్ధతి అది కట్టు. దూసుకుంటే మరి నువ్వు గరగట్టేసావు పట్టుకున్నాము తీసుకుపోయి ఎక్కడన్నా మంచి అడుగులో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మా వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్, జై భారత్.